అనంతపురం జిల్లా పామిడి మండలం దెబ్బసానిపల్లి గ్రామ శివారులోని కొండల్లో రెండు చిరుత పులులు సంచారం చేస్తున్నాయి. ఇదే గ్రామానికి చెందిన మనోజ్ అనే గొర్రెల కాపరి మేకలను మేపడానికి కొండ శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో మేకల గుంపును చూసిన చిరుత పులులు ఒకేసారి మేకల గుంపుపై దాడి చేశాయి. ఈ దాడిలో మూడు మేకలు చనిపోగా మరో కొన్ని మేకలకు గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన గొర్రెల కాపరి వాటిని విడిపించేందుకు గట్టిగా కేకలు వేశాడు. దీంతో చిరుత పులి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమై గొర్రెల కాపరి పరారయ్యాడు. తిరిగి ఉదయం కూడా చిరుత పులి అక్కడే సంచరిస్తుండటంతో దీన్ని చూసిన స్థానికులు వీడియో తీసి మా గ్రామంలో చిరుత నుండి ప్రజలను కాపాడాలని పలువురు అధికారులకు పంపడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి గ్రామంలో చిరుత పులి నుండి ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.